ఐదవ పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఐదవ వైఎస్ఆర్ చంద్రగిరి నియోజకవర్గ క్రికెట్ టోర్నమెంట్ గత 5 సంవత్సరాలుగా శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది. నిజంగా ఇది యువతకి ముఖ్యంగా క్రీడాకారులకి చాలా ఉపయోగపడతా ఉంది. దేహదారుఢ్యానికి కానీ ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ మానసిక ఉల్లాసం కానీ అన్ని విషయాల్లో కూడా ఇది చాలా ఉపయోగకరం. క్రీడల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీ బేసిస్లో తీసుకొని ప్రపంచంలో మన భారతదేశంలో 130 కోట్ల ప్రజానీకానికి ఎంతటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రీడలకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలనో అంతటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ మిగతా చైనా లాంటి దేశాలతో క్రీడాకారులతో మనం పోటీ పడే విధంగా దేశంలో క్రీడాకారులని ఎంకరేజ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత భారత ప్రభుత్వం పైన కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ఉందన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా క్రీడలకు ప్రాధాన్యత ఇస్తాం. ఇచ్చి క్రీడల్ని క్రీడారంగంలో ఆంధ్రప్రదేశ్ని ముందంజలో ఉండేటటువంటి విధంగా తీర్చిదిద్దుతామన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక వర్తమాన రాజకీయాలకు సంబంధించి వస్తే 10వ తారీఖున మొన్నటికి ఈ యొక్క ముఖ్యమంత్రిని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి అనని చాలా ఉద్దేశపూర్వకంగా నేను చెప్తా ఉన్నా. ఎందుకు అననే దానికి కారణం కూడా ఉంది. గతంలో ఒక దుర్మార్గపు ముఖ్యమంత్రి అనేవాడిని ఇప్పుడు ఈరోజు దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి అని నేను అంటా ఉన్నా. ఎందుకంటే మనం హిట్లర్ దగ్గర ఒక అతను ఉండేవాడు ప్రచారం కోసంగా, గోబెల్స్ ప్రచారం అంటాం. అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పే దాంట్లో ప్రపంచంలో ఆరితేరినటువంటి వ్యక్తి ఆ గోబెల్స్ అనేటటువంటి వాడు. అతనికి మించి అబద్ధాలు చెప్పడంలో, మా ప్రజలను మభ్యపెట్టడంలో, తను నిజంగా చేయంది చేశాను అని నేను చెప్పడంలో బహుశా ఆ స్ప్లిట్ పర్సనాలిటీ అంటే ఒక వ్యక్తిలో ఇద్దరు ఉంటారు. కానీ ఈ చంద్రబాబు నాయుడులో బహుశా మనం రావణాసురుడికి ఎలాగైతే 10 తలలు ఉంటాయని అనుకున్నామో అదేవిధంగా ఒక 10 స్ప్లిట్ పర్సనాలిటీస్ కలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 10వ తారీఖున తను చెప్తాడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, డయాఫ్రమ్ వాల్ గురించి. ఇది ఆయన వేసినటువంటి పునాది రాయి మాత్రమే. తను ఏదో గతంలో 9 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ రోజు అసలు పోలవరం అన్నటువంటిది ఆయన మైండ్లో కూడా రాలేదు. పట్టిసీమ అన్నటువంటిది ఆయనకు తెలియని కూడా తెలియదు. కానీ ఈరోజు ఈ 4 సంవత్సరాల్లో అది తన కళ. అది నిజానికి వైఎస్ఆర్ గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, ఆయన యొక్క విజన్ అది పోలవరం కట్టాలా అన్నటువంటిది. దాన్ని తనేదో చంద్రబాబు తను చేసినట్టుగా గొప్పలు చెప్పుకుంటూ నిన్న చేసింది ఒక పునాది రాయి వేయడం మాత్రమే దాంతో సమానం. ఆ ప్రాజెక్టు ఇంకా కంప్లీట్ చేయాలి అని అంటే ఇంకా 45,000 కోట్లు కావాలి. తను నిజంగా ఖర్చు పెట్టింది ఏమీ లేదు. కేంద్రంతో నేను పోరాడుతున్నానంటాడు. ఈ పోరాటంలో ఆయన ఏం సాధించాడో నాకైతే తెలియదు, కానీ ఆయన వేసింది పునాది రాయి. నేను ఒక్కటే సూటిగా ఈ యొక్క దుర్మార్గపు ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, మీరు చెప్పిందే నిజమైతే 10వ తారీఖున ఒక్కరోజు మీరు 13,000 10,300 ఎంక్యూబ్స్ వేశాము అని చెప్పి చెప్తా ఉన్నారు.
22 గంటలు 23 గంటల పాటు ఉదయం 7 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు. ఇది టెక్నికల్గా సాంకేతికంగా సాధ్యమానని అడుగుతా ఉన్నా. మీరు అబద్ధాలు చెప్తున్నారన్న దానికి వేరే ఏ రుజువులు అవసరం లేదు. 10,300 ఎంక్యూబ్ వెయ్యాలి అని అంటే 220 బల్కర్స్ కావాలి. దానికి సామర్థ్యానికి తగినట్టుగా చిల్లింగ్ ప్లాంట్ కావాలి. ఈ యొక్క 10,300 ఎంక్యూబ్స్ని సబ్ జీరో టెంపరేచర్లోకి తీసుకెళ్ళి కాంక్రీట్ వేయాలి. మీరు చెప్తున్నటువంటిది బహుశా ఎవరు ఏది తెలియనటువంటి వాళ్ళు అమాయకులు ఎవరైనా నమ్ముతారేమో కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగా చదువుకున్న వాళ్ళు విజ్ఞావంతులు ఎవ్వరూ నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు. మీరు అబద్ధాలు చెప్పి రాబోయేటటువంటి ఎన్నికల్లో విజయం సాధించాలనుకుంటున్నారు. ఇది కల మాత్రమే అన్నటువంటిది తెలుసుకోండి ముఖ్యమంత్రి గారు అని చెప్తా ఉన్నా. అబద్ధాలు మీరు గతంలో చెప్పి 2014 అధికారంలోకి వచ్చారు. 600 హామీలు ఇచ్చారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో జతకట్టారు. కానీ ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో జతకట్టామని ఆరోపిస్తూ ఉన్నారు. మీరు ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతి రాజకీయ పార్టీతో కలిసి మ్యారేజ్ చేసుకొని విడాకులు ఇచ్చినటువంటి దాంపత్యం మీది. కలిసి మ్యారేజ్ చేసుకుంటారు, విడాకులు ఇస్తారు, మ్యారేజ్ చేసుకుంటారు, విడాకులు ఇస్తారు. ఇది హిందూ ధర్మం కాదు, హిందూ సాంప్రదాయం కాదు అన్నటువంటిది మీకు తెలుసు. నేను ఇంకొకటి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీరు దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామిని మీరు నమ్ముతారు, మేమందరం కూడా నమ్ముతాం. 10వ తారీఖున మీరు చెప్పేటటువంటి 10,300 ఎంక్యూబ్స్ నిజమే కాని అయితే ఆ దేవదేవుల వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పండి మీరు నిజంగా చేశాను అని అన్నటువంటి విషయాన్ని. ఎవ్వరూ చూడట్లేదు, ప్రజలందరూ అమాయకులు. నేను ఏం చెప్తే అదే వేదం, ఏం చెప్తే అదే నమ్మాలి అన్నటువంటి ధోరణిలో మీరు పోతున్నటువంటి ఒంటిద్దు పోకడని నమ్మేటటువంటి పరిస్థితిలో ప్రజలు లేరు. తగిన విధంగా మీకు బుద్ధి చెప్తారు. సమయం కోసం వేచి చూస్తూ ఉన్నారు. దగ్గరలో సమయం దగ్గర పడతా ఉంది. తప్పకుండా మీరు చెప్పేటటువంటి, మీరు చేసేటటువంటి దుర్మార్గపు పనులకి, మీరు చేసేటటువంటి అవినీతికి ఇప్పటికి 3,00,000 కోట్ల రూపాయలు మీరు అవినీతితో ఆర్జించి విదేశాలకు తరలించారు. తప్పకుండా మీరు చట్టానికి రావాల్సిందే, చట్టానికి లోబడి బోన్లో నిలబడాల్సిందే. మీరు ఒక దోషిగా మిమ్మల్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఏదైతే అవినీతితో ఆర్జించారో మీరు మీ కుమారుడు లోకేష్ తప్పకుండా మీరు జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుందన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మీరు ఆర్జించినటువంటి 3,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలి. రాబోయేటటువంటి ప్రభుత్వం మీద వీళ్ళు ప్రజల నుంచి, ఖజానా నుంచి ఏదైతే దోచుకున్నారో ఈ యొక్క దుర్మార్గపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన దుర్మార్గపు కుమారుడు లోకేష్, వాళ్ళిద్దరూ దోచుకుని విదేశాలకు తరలించిన సొమ్మునంతా కూడా ఇండియాకు తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సినటువంటి బాధ్యత రాబోయేటటువంటి ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ బాధ్యతను తప్పకుండా నెరవేరుస్తారని నేను భావిస్తా ఉన్నాను.